విటమిన్లు అనేవి మన శరీర విధులు అన్నీ సవ్యంగా సాగేందుకు ఎంతో దోహదపడతాయి. వీటిలో విటమిన్ డి ఎంతో ప్రత్యేకమైనది. విటమిన్ డి ఒక్కటే మన శరీరం స్వతంత్రంగా తయారు చేసుకోగలదు. మిగతా విటమిన్లు అన్నీ మన ఆహారంలో లభించాల్సిందే. మనకు తెలిసింది విటమిన్ డి కేవలం ఎముకలకు, దంతాల ఆరోగ్యానికి అవసరమని అనుకుంటాం. కానీ అన్ని అవయవాలకు, అనేక విధులకు ఇది అవసరం. విటమిన్ డి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కండరాలు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది, మెదడు చురుగ్గా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది, గుండె ఊపిరితిత్తుల పనిని కూడా క్రమబద్ధీకరిస్తుంది విటమిన్ డి. కొన్ని అధ్యయనాల్లో విటమిన్ డి క్యాన్సర్ని కూడా పోరాడడానికి ఉపయోగపడుతుంది అని తేలింది. మన దేశంలో 70% కన్నా ఎక్కువ మందికి ఈ విటమిన్ డి లోపం ఉందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవటం, ధూమపానం వంటి అలవాట్లు, స్థూలకాయం, తర్వాత అసలు సూర్యరశ్మి తగలకుండా నీడపట్టునే ఉండటం వల్ల ఈ విటమిన్ డి లోపం వస్తుందని మనం గుర్తించాలి. ఈ విటమిన్ డి లోపం వల్ల ఒక్కొక్కసారి అసలు ఎటువంటి లక్షణాలు బయటపడవు. కాకపోతే చాలామందికి ఈ కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అంతుపట్టని దీర్ఘకాలిక నొప్పులకు ఈ విటమిన్ డి లోపమే కారణమని బయటపడుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, డిప్రెషను, మతిమరుపు వంటి వాటితో కూడా ఈ విటమిన్ డి లోపం వల్ల బాధపడుతూ ఉంటారు. WHO నామ్స్ ప్రకారం మనకి, అంటే పెద్దవాళ్ళకి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్, చిన్నపిల్లలకి అయితే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఈరోజు ఈ విటమిన్ డి అవసరం. మిగతా పోషక పదార్థాలతో పోలిస్తే ఈ విటమిన్ డి అనేది ఆహారంలో లభించేది మనకు చాలా తక్కువే. మన శరీరంలో ఈ సూర్యరశ్మి తగలటం వల్లే ఈ చర్మంలో ఈ విటమిన్ డి అనేది ఉత్పత్తి చెందుతుంది సరైన మోతాదులో. సో ఈ మార్నింగ్ వాక్ వలన లేదా పొద్దున్నే ఎక్సర్సైజ్ వలన కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలితే మన చర్మంలో ఒక సరైన మోతాదులో ఈ విటమిన్ డి అనేది ఉత్పత్తి చెందడం జరుగుతుంది. విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాలు చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, కమలాపళ్ళు మరియు ఓట్స్. ఇవి సాధ్యపడిన వారికి ఈ విటమిన్ డి అనేది సప్లిమెంట్ల రూపంలోనే తీసుకోవటం సూచిస్తాం. అంటే ట్యాబ్లెట్ రూపేనా కానీ లేదా సిరప్ రూపేనా కానీ ఈ విటమిన్ డి అనేది తీసుకోవాలి వాళ్ళు. ఈ విటమిన్ డి లోపం ఉన్నవారు ఈ విటమిన్ డిని 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏదో రూపేనా ప్రతి వారం ఒకసారి తీసుకోవాలి. అలాగా 4 వారాల నుంచి 8 వారాలు తీసుకోవాలి. తర్వాత మంత్లీ ఒకసారి తీసుకోవటం మేము సూచిస్తాము.